వచ్చిన కంటే నేను అందరూ చూద్దాం అనుకుంటున్నా, అది చూసినప్పుడే నేను కనపడతాను, డిస్టర్బ్ అవుతానా, అట్లా ఉంటుంది. సరే మనందరం చిన్న ఫంక్షన్ కోసం వచ్చినాం. ఐపీఎల్ అనగానే ఫస్ట్ అందరూ గుర్తుకొచ్చేది క్రికెట్, కానీ ఐపీఎల్ అని బోర్డు పెట్టి ఇట్స్ ప్యూర్ లవ్ అనే ఒక అద్భుతమైన ఒక కంటెంట్ తోటి సురేష్ అన్న జగదీశ్వర గారి అబ్బాయిగా నాకు పరిచయం, కానీ డైరెక్టర్గా ఆయన వర్కింగ్ స్టైల్ నా మనసును దోచుకునేంత, ఫ్యూచర్లో ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా అన్న నేను ఉంటానేటట్టుగా అనే వర్కింగ్ స్టైల్, ఒక మంచి వర్కింగ్ స్టైల్తో నేను రెండు ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నయ్య తోటి, సూపర్ వర్కింగ్ స్టైల్కి నేను ఫిదా అన్న నీకు. అలాగే కెమెరామెన్ సార్ దగ్గర ఇక్కడ రిలేషన్స్ అందరి గురించి చెప్పాలి. ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వ్యక్తితో నాకు రిలేషన్ అలాగే ఉంది. ఇట్స్ ప్యూర్ లవ్, ఇది బిజినెస్ కాదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోతున్న ప్రేమికుల రోజుకు ముందుగా హ్యాపీ వాలంటైన్స్ డే విశేషంగా ఇక్కడి నుంచి చెప్తున్నా. ఎందుకు అంటే ప్రేమ ఎక్కడైనా బతికిస్తుంది, ప్రేమ ఏదైనా సాధిస్తే అనడంలో ప్రేమ అనే కాన్సెప్ట్ తీసుకొని మరి సురేష్ అన్న ఒక కాన్సెప్ట్, ఒక ప్రొడ్యూసర్ సినిమాను ప్రేమించిండు, సినిమాను ప్రేమించిండు, ఆయన ఇష్టంగా కష్టంగా సంపాదించిన రియల్ ఎస్టేట్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సంపాదించిన ప్రతి రూపాయిని ఇష్టంగా పెడుతూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కాశ్మీర్ నుంచి ఇక్కడి వరకు ప్రతి రూపాయిని అన్న సినిమాకు ఓకే నేను పెడుతున్నా అంటే ఆదిత్య మ్యూజిక్ తీసుకుని ఎంకరేజ్ చేసేంతగా వెంగి గారికి కావచ్చు, అలాగే కెమెరామెన్ సార్ కావచ్చు సపోర్ట్ చేస్తూ ఆయన రూపాయి తీసిండు. ఆ తర్వాత కార్తిక్ అన్న కావచ్చు, నితిన్ అన్న కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కాన్సెప్ట్ నచ్చి ఇందులోకి ఇన్వాల్వ్ అయినాక వాళ్ళిద్దరికి జోడీగా అవంతిక, అలాగే ఇప్పుడు బిగ్ బాస్లో ఉంది అర్చన గౌతమ్, ఆ అమ్మాయి కూడా ఇందులో చేసింది, ఒక నార్త్ ఇండియా నుంచి ఒక అమ్మాయి, ఒక తెలుగు అమ్మాయిని ఇలా పెట్టుకుని అందరు కాన్సెప్ట్ చేసి రేడియోలో ప్లాన్ చేసిన కృషి దగ్గర నుంచి టీవీ నుంచి ఇంట్రడ్యూస్ అయ్యి సినిమాలో వెళ్తున్న రచ్చరే వరకు అందరిని పెట్టుకుంటూ పోయి మంచి టెక్నీషియన్లు మంచి కాన్సెప్ట్ తోటి ముందుకొచ్చిన ఐపీఎల్లో పాటలు మీరు విన్నారు. వెళ్ళి అన్న అద్భుతంగా నేను మ్యూజిక్ ఎలా అంటే ఇప్పుడు ఈ వేదిక మీద యాంకర్ ఎంత అందంగా ఉందో, పిక్చరైజర్ అంత అందంగా మధురంగా ఆమె వాయిస్ ఎంత ఉందో అంతే మధురంగా పాటలు వినిపించారు. చాలా చాలా థ్యాంక్స్. ఈ ఐపీఎల్ మీ ముందుకు వస్తుంది, దీన్ని పెద్ద హిట్ చేయాలి, దీన్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే కొత్త ఈ ఒక కొత్త సిబ్బంది అంటే మన కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఇంకో పని ఉండదు, సినిమాలే తీస్తారు, సినిమా తప్ప ఇంకేం చేయరు. కాబట్టి ఈ కొత్త టీంని అందరినీ ఇందులో చేసిన కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే శ్రమిస్తాం, కష్టపడతాం, మొత్తానికి సినిమాలు అందిస్తాం, మీ అందరి రంజితజేసేలాగా ఉంటామని వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ సీనన్న నీకు పైసలు బాగా రావాలి, డైరెక్టర్ సురేష్ అన్న నీకు పెద్ద పేరు రావాలి ఇండస్ట్రీలో, ఇలా పనిచేసిన వాళ్ళందరూ స్టార్లు అవ్వాలని, ఈ బెత్తమైన నెక్స్ట్ నా డేట్లందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక్కడ కూర్చున్న నుంచి అక్కడ నిలబడ్డ నా మిత్రుల వరకు వచ్చిన మీడియా మిత్రులందరికీ లవ్ యూ ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్, థ్యాంక్ యూ. మీరు మీరు అక్కడ ఎప్పటికీ మీ గుండెలో, థ్యాంక్ యూ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.